విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారి 101వ జయంతి. ప్రపంచ వ్యాప్తంగా కన్నాంతరాల్లో దేశంలో ఉన్న ప్రతి తెలుగువాడు కూడా ఆ మహానుభావుణ్ణి గుర్తుకు తెచ్చుకుంటా ఉన్నారు, ఆయన స్ఫూర్తిని గుర్తుకు తెచ్చుకుంటా ఉన్నారు. ఆయన క్రమశిక్షణ, అంకిత భావం, పట్టుదల, నీతి, నిజాయితీ, నిర్భీతి ఏ మాత్రం కూడా తగ్గకుండా ఆయన తీసుకున్న నిర్ణయాలు అన్ని కూడా ఈరోజు మనం మననం చేసుకుంటా ఉన్నాం. సినీ రంగంలో ఆయనే రాజు రారాజు. 300 పాత్రల పైగా ఏ పాత్ర పోషించినా ఎన్టీ రామారావు గారికి ఎన్టీ రామారావు గారే సాటే. రాముడేసినా భీముడేసినా రావణాసురుడేసినా రామారావు గారిని ఆ పాత్రలో, అటు సాంఘికం కావచ్చు, పౌరాణికం కావచ్చు, జానపదం కావచ్చు, ఏ పాత్రకు ఆ పాత్రే ఆయన సాటి పోటి. నిమ్మకూరులో పుట్టిన మహానుభావుడు, దేశ రాజకీయాల్లో రాష్ట్ర రాజకీయాల్లో మరి 1982 మార్చి 29న పార్టీని స్థాపిస్తే 60 వయసులో ఆనాడు చైతన్య రథం మీద 35,000 కిలోమీటర్లో రాష్ట్రం ఆంధ్ర తెలంగాణ రాయలసీమలో ఆయన తిరిగిన విధానం, కుమారులు వివాహం జరుగుతున్నా కూడా ప్రచార కార్యక్రమానికి పార్టీకి అంకితభావంగా అభ్యర్థులను గెలిపించాలని ఆ మహానుభావుడు తీసుకున్న నిర్ణయాలు, ఆయన చేసిన కార్యక్రమాలన్నీ కూడా నభూతో నభవిష్యత్. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆ మహానుభావుడు తీసుకున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, కిలో 2 రూపాయల కిలో బియ్యం కావచ్చు, మాండలిక వ్యవస్థ కావచ్చు, బీసీ రిజర్వేషన్ కావచ్చు, ఎస్టీ రిజర్వేషన్ల పెంపు కావచ్చు, మహిళల రిజర్వేషన్లు కావచ్చు, పద్మావతి మహిళా యూనివర్సిటీ కావచ్చు, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం కావచ్చు, నిమ్స్ ని ఆ స్థాయికి పెంచడం కావచ్చు, సాగునీటి రంగంలో తెలుగుగంగ మద్రాసుకు నీళ్లు, తిరుమల తిరుపతి కాళహస్తి రాయలసీమకి వాళ్ళు నీళ్లు వచ్చినాయంటే ఆ తెలుగుగంగ పుణ్యం అందరినివ్వా. గాలేరి నగరి, అటు తెలంగాణలో నిజాం సాగర్ రకరకాల ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో ఆ మహానుభావుడు చేసిన కార్యక్రమాలన్నీ కూడా మనం తలుచుకుంటే, మరి 8 పైగా ముఖ్యమంత్రిగా ఆయన తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా, ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలే ఇవాళ అన్ని రాజకీయ పార్టీలు కూడా వాటిని అనుసరిస్తూ ఉన్నాయి. అదే ఆ మహానుభావుడు మరి ఈ సమాజానికి పేదవాళ్లే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అనే ఆ స్ఫూర్తినిచ్చిన మహానుభావుడు. ఆ మహానుభావుడు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మనందరం కూడా ఆయన ఆలోచనల్ని, ఆయన స్ఫూర్తిని ముందు తీసుకొని ముందుకెళ్ళాలి. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు మరి పార్టీ అధ్యక్షుడిగా, ముఖ్యమంత్రిగా మరి 9 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఆ కార్యక్రమాలన్నీ ముందుకు తీసుకుపోవటం, రాష్ట్ర విభజన తర్వాత కూడా మళ్ళీ 5 అదే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో ముందుకెళ్ళటం, ఇప్పుడు అశోక్ బాబు గారు చెప్పినట్టు రేపు 4 బ్రహ్మాండమైన మెజార్టీతో తెలుగుదేశం బీజేపీ, అదేవిధంగా జనసేన కూటమి అధికారంలో రాబోతుంది. మళ్ళీ చంద్రబాబు గారి నాయకత్వంలో ఏదైతే ఎన్టీ రామారావు గారు ఏదైతే చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్ళడానికి మనందరం కూడా పునరంకితం అవ్వాలని, ఆ మహానుభావుడి జీవిత చరిత్రని మనం ప్రతి ఒక్కళ్ళు కూడా మననం చేసుకుంటూ ఆయన అడుగుజాడల్లో ముందుకెళ్లాలని, ఆయన స్ఫూర్తిని కొనసాగించాలని మరి ప్రతి ఒక్కళ్ళు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జన్మభూమి, జై చంద్రబాబు, జోహార్ ఎన్టీఆర్.